హాయ్ అండి, ఎంతకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం మేసీ ఫిర్గూషన్ 241 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే వెహికల్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. మేసీ ఫిర్గూషన్ అనే వెహికల్ అనమాట, ఇది వచ్చేసి 241 డిఏ బండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాగే వీడియో మొత్తం చూస్తే వెహికల్ ఒక డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారన్న వెహికల్ ఉంటే చూడు, అలాగే మంచి వెహికల్ ఉంటే కావాలి అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నమాట. పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వెహికల్ అయితే రీసెంట్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట, 2024 6 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మేసీ ఫిర్గూషన్ 241 పీడీ వెహికల్ అనమాట. పీడీ వెహికల్ అనేది సేల్ చేస్తున్నారు. మోడల్ చూసుకుంటే 2024 6 నెలలు అయితే తీసుకున్నారన్నమాట. 6 నెలలు తీసుకున్నారు కాబట్టి ఇది 10 నెలల జస్ట్ 4 నెలల కింద తీసుకున్న వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 4 నెలలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. 2024 6 నెలల్లో తీసుకున్న వెహికల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 2024 6 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ మనకి ఒక 4 నెలలు అయితే అవుతుంది అనమాట. ఇది 10వ నెల 1వ తేదీన కాబట్టి వీడియో చేస్తున్నాను. 10వ నెలలో 1వ తేదీన వీడియో చేస్తున్నాను కాబట్టి 4 నెలలు అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారన్నమాట. పేపర్లు అన్నీ ఉన్నాయన్నమాట, అలాగే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. షోరూమ్ కండిషన్ అనమాట. ఎవరికైనా డౌట్స్ ఉన్నా అలాగే వెహికల్ తీసుకోవాలనుకున్నా, కొత్త షోరూమ్లో కొత్త వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు కానీ, లేదు తక్కువ ప్రైజ్లో వస్తుంది కాబట్టి కొంత అమౌంట్ తగ్గుతుంది కాబట్టి, షోరూంల కన్నా మీకు కొంత అమౌంట్ తగ్గుతుంది కాబట్టి ఒకటి ఆలోచించి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అది షోరూంలోనే తీసుకోవాలనే రూల్ అయితే మీకు అట్లా అనిపిస్తే అట్లా తీసుకోవచ్చు. లేదు షోరూమ్ వెహికలే కాబట్టి తక్కువ ప్రైజ్కి వస్తుంది కాబట్టి ఒకసారి అయితే చేయండి. ఎందుకంటే షోరూమ్ నుంచి బయటకు వచ్చినాక కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. ఈ వెహికల్ అనేది కొద్దిగా వాళ్ళైతే తక్కువ ప్రైజ్ పెట్టి సేల్ అయితే చేస్తున్నారు. కొద్దిగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది రావడం వల్ల వాళ్ళకి అయితే వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగిందనమాట. ఎవరికైనా తక్కువ ప్రైజ్లో వెహికల్ కావాలనుకుంటే, అంటే షోరూమ్ ప్రైజ్ కన్నా కొద్దిగా తగ్గినా తగ్గినట్టే కాబట్టి తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే వెహికల్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మెయిన్ ట్యాప్ చేయండి. వెహికల్ వచ్చేసి మనకి 12 గంటలు మాత్రమే తిరిగిందని అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ తీసుకుని కానీ నుంచి ఇప్పటిదాకా 12 గంటలు మాత్రమే తిరిగిందని అయితే చెప్తున్నారు. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. అన్నీ టోటల్ వర్కింగ్ కండిషనే, టైర్స్ కూడా సీల్ టైర్స్, షోరూమ్ కండిషనే. 4 నెలలు మాత్రమే అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ అయితే అవసరం లేదన్నమాట. మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే మీ షోరూమ్లో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే షోరూమ్ నుంచి పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ కూడా అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 660,000 అయితే చెప్తున్నారన్నమాట. 660,000 ఫైనల్ అయితే కాదనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే కొత్త వెహికల్ కదా, కొద్దిగా మాత్రమే తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది రావడం వల్ల వాళ్ళైతే మళ్ళీ రీసేల్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఎవరైతే షోరూంలో తీసుకోవాలి అనుకుంటున్నారో, అలాగే షోరూంలో కన్నా కొద్దిగా తగ్గుతుంది అని ఆలోచించే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ దగ్గరికి రండి. వచ్చి వెహికల్ అనేది చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ వచ్చేసి మన పల్నాడు డిస్టిక్లో అవుతుందన్నమాట. కోసూరు మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో మనకి కోసూరు అనే మండలంలో అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళండి. కోసూరు మండలంలో ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆల్ మెయిన్ ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కలుద్దాం. అంతవరకు జై హింద్.